ఛానల్ ఓకలాథే డ్రీమ్. ముందుగా అందరికీ వరలక్ష్మి వ్రతం శుభాకాంక్షలండి. సో ఈరోజు బ్లాగ్ ఏంటి అంటే వరలక్ష్మి వ్రతానికి 4 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్రసాదాలు, అది కూడా ఈజీ వేగా ఎలా చేయాలో నేను చూపిస్తాను. సో స్టే ట్యూన్డ్ అండ్ వాచ్ ఇట్ టిల్ ద ఎండ్. గోయింగ్ టు కిచెన్. ఇక్కడ నేను అన్ని ప్రసాదాలని సైమల్టేనియస్గా చేసుకుంటున్నాను. ఫస్ట్ ప్రసాదంకి కావాల్సినట్టుగా నేను రైస్ని కడిగేసుకొని కుక్కర్లో పెట్టేసుకున్నాను. అండ్ సెకండ్ ప్రసాదంకి మనకు కావాల్సింది మినప్పప్పు. సో మినప్పప్పుని నేను 1.5 అవర్ వరకు నానబెట్టేసుకొని తర్వాత నేను గ్రైండ్ చేసుకుంటున్నాను. ప్రసాదం 2కి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటంటే మనం ఆనియన్స్ని సన్నగా తరిగేసుకొని తర్వాత మిర్చి అండ్ పుదీనా అండ్ కొంచెం కరివేపాకు అన్నీ కలిపేసుకొని నీట్గా కలుపుకొని ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకోవాలన్నమాట. సో కరివేపాకు లీవ్స్ కోసం, ఫ్రెష్ కరివేపాకు లీవ్స్ కోసం నేను ఇక్కడ కరివేపాకు ట్రీ మా ఇంట్లోనే ఉందన్నమాట. సో దాని నుంచి ఫ్రెష్గా ప్లక్ చేసుకొని వేసుకుంటున్నాను. సో ఇదంతా తరిగేసి చేసుకునేసరికి మనకి ఇక్కడ రైస్ ఆల్రెడీ అయిపోయింది. సో నేను అది పక్కన పెట్టేసుకున్నాను అన్నమాట. సో అగైన్ ప్రసాదం 2 కోసమే నేను ఇందాక చెప్పినట్టుగా ఆనియన్స్, కరివేపాకు, మిర్చి అండ్ సమ్ పుదీనా అన్నిటినీ మనం మినప్పప్పు గ్రైండ్ చేసుకున్నాం కదా, సో అందులోకి కలిపేసుకోవాలన్నమాట. అండ్ కొద్దిగా సాల్ట్ వేసుకోవాలి. అండ్ మీకు అవసరమైతే సోడా కూడా వేసుకోవచ్చు, కానీ నేను ఇక్కడ వేయలేదు. సో ప్రసాదం 2 మీకు ఇప్పుడే అర్థమైపోయి ఉంటుంది. సో నేను మినప్పప్పు వడలు వేసుకుంటున్నాను. సో దానికి కావలసినట్టుగా నేను డీప్ ఫ్రై చేసుకోవడం కోసం ఆయిల్ని హీట్ చేసుకుంటున్నాను. అండ్ మీన్ వైల్ అది హీట్ అయ్యేలోపు నేను ఇక్కడ ప్రసాదం 1కి కావలసిన పోపుని, అంటే చింతపండు పులిహోరని ప్లాన్ చేసుకుంటున్నాను. సో దానికి కావలసిన పోపుని అంతా రెడీ చేసుకుంటున్నాను. సో ఇందాక నేను పుదీనా వేయలేదు. సో ఇక్కడ నేను పుదీనాని సన్నగా చాప్ చేసుకొని గ్రైండ్ చేసిన దాంట్లో వేసేసుకుంటున్నాను అన్నమాట. సో నేను ఇక్కడ మీకు ఒక టిప్ చెప్తాను. సో యాక్చువల్లీ వడలని మనం పిండి మధ్యలో ఒక హోల్ పెట్టి వేసుకోవాలి కదా. సో దాన్ని సింప్లిఫై చేయడం కోసం నేను ఇలాంటి నెట్ తీసుకున్నాను అన్నమాట. మనం టీకి వాడుకునే నెట్ ఉంటుంది కదా, అది తీసుకొని నేను ఏం చేశానంటే
దాంట్లో హోల్ ఇలా పెట్టేసుకొని అండ్ దాన్ని రివర్స్ చేస్తే మనకి పిండి అనేది డైరెక్ట్గా ఆయిల్లో పడిపోతుంది అన్నమాట. సో చాలా సింపుల్గా నీట్గా వచ్చేస్తుంది మనకి విత్ హోల్స్ ఉన్న వడ. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఈ డిప్ని. సో ప్రసాదం 2 మినప్పప్పు వడలు రెడీ. సో నెక్స్ట్ ప్రసాదం 3 వచ్చేసి స్వీట్ అండి. సో స్వీట్ నేనేం చేసుకుంటానంటే సింపుల్గా సేమియా చేసుకుంటున్నాను. సో సేమియాకి కావాల్సినవి ఏంటి అంటే నెయ్యి. సో నేను నెయ్యిలో ఫస్ట్ ఆఫ్ ఆల్ డ్రై ఫ్రూట్స్ని మొత్తం డీప్ ఫ్రై చేసేసుకొని పెట్టేసుకుంటున్నాను అన్నమాట. సో ఇక్కడ నేను డ్రై ఫ్రూట్స్ని రోస్ట్ చేసుకున్న తర్వాత కొంచెం సేమియాని తీసుకొని ఇక్కడ మనం సేమియాని నెయ్యిలో రోస్ట్ చేసుకుంటున్నాను. ఇక్కడ కొంచెం గోల్డ్ కలర్లో వచ్చేంత వరకు రోస్ట్ చేసుకొని అందులో నేను వాటర్ పోసేసుకుంటున్నాను. సో ఈ సేమియాని కొంచెం ఉడకగానే అందులోనే మనం షుగర్ వేసుకోవాలి. సో నేను ఇక్కడ 8-10 స్పూన్స్ అనేది వేసుకున్నాను, ఎందుకంటే నేను తీసుకున్నది చాలా చాలా తక్కువ క్వాంటిటీ కాబట్టి. సో నేను ఇక్కడ మళ్ళీ ప్రసాదం 1 దగ్గరికి వచ్చేసాను, అంటే చింతపండు పులిహోరకి కావాల్సినవి నేను ఇక్కడ వేసుకున్నాను. సో ఇందులోనే మనం రైస్ని కలిపేసుకొని తర్వాత పులుసుని అందులో వేసేసి అండ్ తగినంత ఉప్పు వేసేసి నీట్గా కలిపేసుకుంటే సరిపోతుంది. అండ్ నేను చాలా చాలా లైట్గా ఈ చింతపండు అనేది వేసానన్నమాట. సో మనం పోపులోనే వేసేసుకోవాలి. సో ఇక్కడ సేమియా అనేది బాగా ఉడికిన తర్వాత మనం రోస్ట్ చేసుకున్న డ్రై ఫ్రూట్స్ని ఇందులో కలిపేసుకోవాలి. తర్వాత మనం లిటిల్ బిట్ ఆఫ్ మిల్క్ని అండ్ తర్వాత ఇలైచీ పొడిని కూడా ఇందులో వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. అండ్ ఇందులోకి నేను అట్ లాస్ట్ కోవాని కూడా యాడ్ చేశాను. సో తర్వాత ప్రసాదం 3 సేమియా స్వీట్ రెడీ. ఇంకా ప్రసాదం 1కి వచ్చేస్తే నీట్గా సాల్ట్ వేసుకొని చక్కగా పులుపు అంతా కలిసేటట్టుగా కలుపుకుంటే ప్రసాదం 1 అంటే చింతపండు పులిహోర రెడీ. అండ్ ఇక్కడ నెక్స్ట్ నేను చేస్తుంది ఏంటంటే దద్దోజనం. సో మనం ఇంకా రైస్ వండుకున్నాం కదా, సో అందులోకి నేను ఆయిల్లో పోపు దినుసులు, పల్లీలు, మిర్చి, కరివేపాకు ఇంకా మిరియాల పొడిని కూడా యాడ్ చేసుకున్నాను. సో దద్దోజనం అనేది చాలా చాలా సింపుల్ అండి, కానీ టేస్టీగా అవ్వడానికి మనం రైస్ని తీసుకొని అది మెత్తగా ఉండాలి, చాలా మెత్తగా ఉండాలండి రైస్, అయితేనే టేస్టీగా అవుతుంది. అందులోకి మనం పెరుగుని వేసేసుకొని నీట్గా కలుపుకోవాలి, అందులోనే సాల్ట్ వేసుకోవాలి తగినంత. తర్వాత మనం పోపు వేసుకున్నాం కదా ఇందాక, అది ఇందులో యాడ్ చేసుకొని నీట్గా కలిపేసుకుంటే దద్దోజనం రెడీ. ఇందులోకి మనం ఫ్రూట్స్ కానీ అండ్ ఇంకా పాలు కూడా వేస్తే చాలా మంచిగా అవుతుంది. సో ప్రసాదం 4 దద్దోజనం రెడీ. సో ఇక్కడ మీకు కనిపిస్తుంది 5th ప్రసాదము, అది ఏంటి అంటే గరిజలు. సో ఈ గరిజలు అనేవి నేను ఆల్రెడీ లాస్ట్ టైం వరలక్ష్మి వ్రతం అప్పుడు చేసి చూపించాను మీకు. సో ఆ లింక్ని నేను ఇక్కడ యాడ్ చేస్తాను, సో మీకు కావాలంటే తప్పకుండా చూడండి. అండ్ ఇలా ఆర్గనైజ్ చేసుకొని అమ్మవారికి నైవేద్యంగా పెట్టామన్నమాట మేము. సో మీకు గనక ఈ వ్లాగ్ కనుక నచ్చితే తప్పకుండా షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. అండ్ నా ఇన్స్టాగ్రామ్ ఐడి కూడా శ్వేత సంతోష్, ప్లీజ్ డూ ఫాలో ఇట్.
థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండ్ స్టే ట్యూన్ ఫర్ మై నెక్స్ట్ వీడియో. Thank you so much for watching.